హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ధర్మపదం నేను మీ హరిత ఈరోజు ప్రస్తుతం మనం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు అలాగే వాస్తు నిపుణులు శివప్రసాద్ గురుజీ గారి ఇంట్లో ఉన్నాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు బాగున్నాం తల్లి గురుగారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది ఆడపిల్లలు ప్రేమలో పడి మోసపోతూ ఉన్నారు జస్ట్ మేజర్ ఐడి ఉంటే చాలు మేము ప్రేమించవచ్చు అన్న అర్హత మాకు వచ్చింది అనుకోనో ఎందుకో తెలీదు చాలా మంది ఆడపిల్లలు మనం చూస్తున్నా మోసపోతున్నారు ఎన్నో హత్యలు గు హత్యకు గురవుతున్నారు అలాగే రకరకాల మోసాలకి గురవుతూ ఉన్నారు మీ మీ దృష్టిలో ఆడపిల్లలు అనేవాళ్ళు ఈ కాలంలో ఎందుకు ఇంతలా మోసపోతున్నారు అని అనుకుంటున్నారు గురుగారు శ్రీ మహాగణాధిపతయ్యే నమ తై మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ చాలా మంచి ప్రశ్న అడిగినారు తల్లి ఎందుకంటే అమ్మాయిలు తొట్టుపాటుతనముతో ఏదో ప్రేమ అనేటువంటి దీంట్లో పడిపోయి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉండ ఉండేటువంటి మాట వాస్తవం ఒప్పుకోవాలి ఎందుకంటే పెళ్ళి మామూలుగా ప్రేమించటం ప్రేమించిన వెంటనే పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవటము నిలదొక్కుకోలేకపోవటము తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడటము ఇవన్నీ కొంతమందిలో చూస్తున్నాం అందరినీ అనడానికి లేదు కొన్ని ఉన్నటువంటివేవో అవి మనం మాట్లాడుకోక తప్పదు అమ్మాయిలు అబ్బాయిలు ఏమవుతున్నారు అంటే యథా రాజా తథా ప్రజా అన్నట్టు అయింది పరిస్థితి అంటే రాజు ఎలా ప్రవర్తిస్తాడో ప్రజలు అలా ఉన్నారు అనేటువంటి నానుడి ఒకటి ఉంది ఈ కాలేజీకి పోతూ ఉన్నప్పుడు కానీ ఇంకా కొన్ని కొన్ని మనము చూసి కానీ మనం కొన్ని నేర్చుకుంటున్నది ఏమిటి అంటే బుద్ధి కర్మానుసారిణి అని ఎప్పుడు కూడా బుద్ధి అనేటువంటిది మనకి ఎప్పుడు పుట్టిస్తుంది అంటే కర్మను అనుసరించి కర్మ దేని వలన గ్రహస్థితుల వలన గ్రహస్థితులు జాతకము జాతకము పుట్టుక ఇలా వన్ బై వన్ వన్ బై వన్ చైన్ లింక్ ఉంటుంది ప్రతిదానికి కూడా నీచగ్రహాలు ఎప్పుడైతే మనకు కొంచెం ఇబ్బందికరము కలిగిస్తున్నాయి అన్నప్పుడు ఆ సమయానికి ఏదో ఒక తప్పు పని చెయ్యాలి అనేటువంటిది బుద్ధి పుడుతుంది అది వాళ్ళ వ్యక్తిగతంగా తెలిసి చేస్తారు అనడానికి లేదు అపస్మారక స్థితి అంటాం కొంచెం అంటే బుద్ధికి పూర్తిగా మనము పదును పెట్టి ఆలోచన చేసేంతటి సమయము లేని సమయములో జ్ఞానం ఏదో లే జరు పోదాంలే అని అనుకుంటూ పోతుంటాం దీనికి వచ్చిన ఉదాహరణ చెప్తాం మనం కారులో పోతుంటాం పలానా చోటికి పోవాలని తెలుసు ఎందుకో అక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది అన్నప్పుడు వెంటనే ఇట్లా లెఫ్ట్కు తిరుగుతాం నిజంగా మనం ఇట్లా పోవాలని అనుకునే పోతాం కానీ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందండి ఈ సందులో పోదాం తట్టుకొని ఈ సందులో పోతాం ఈ సందులో పోయిన దానివల్ల ఎవడో వచ్చి గుద్దుతాడు దాన్ని ఏమంటాం అటు పోయింటే నిజానికి ఇది అయ్యేది కాదు కదా పోవాలనుకున్నప్పుడు పోవాలి కదా ఓ పద్ధతి కదా అని అందుకనే చెప్పేది ఏమవుతుంది అంటే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు లేదే అనేటువంటి భావం ఒకవేళ ఉంటే ఎలాంటి ప్రవర్తన ఏమిటి అనేటువంటిది ఆలోచన స్త్రీలకు ముఖ్యంగా అమ్మాయిలకు కావాల్సినటువంటిది ఏమిటి అంటే ప్రేమించడము తప్పేమీ కాదు ఎప్పుడూ కూడా తప్పు కాదు ఎందుకంటే దేవతలు సైతము ప్రేమించుకునే చేసుకున్నారు చెప్పుకోవచ్చు శ్రీకృష్ణుడు రుక్మిణీ ఎత్తకపోయినాడు కదా కదా మేమెందుకు ఎత్తకపోకూడదు అని అనుకోవచ్చు శ్రీకృష్ణుడు చేసినన్ని మాయలు చిన్నప్పుడే పూతలను చంపినాడు అని మనం చంపుతున్నావా లేదు కదా మరి దానికి మాత్రం దేవుళ్ళందరు ఇద్దరిద్దరిని చేసుకున్నారు కదా మేమెందుకు చేసుకోకూడదు అంటే వాళ్ళు ఇచ్చేటువంటి అభయాలు ఎట్లాంటివి మనం ఇస్తున్నామా ఎవరికన్నా లేదు కదా అలాంటి పోలికలు పెట్టుకోరాదు ఎప్పుడు కూడా అందుకనే వాళ్ళు దేవుళ్ళు అన్నాం వాళ్ళు ఎంత చేసినా మనం వాళ్ళని ఆరాధిస్తాం మనల్ని కూడా ఆరాధిస్తాడు మనం చేస్తే తప్పు అని తీసవై ఎక్కడో జైల్లో పెడతారు ఆరాధించరు మనల్ని ఆరాధించేంతటి ఇది మనకెక్కడిది లేదు కదా అందుకని మనం ఎలా ఉండాలి ఒక పద్ధతి ఎక్కువ శాతము అబ్బాయిలు కూడా ఎప్పుడైతే అమ్మాయిని ఇష్టపడినాము అని అనుకుంటారో వీళ్ళ నిజమైనటువంటి ప్రేమ గనక ఉంది అంటే పెద్దలను ఒప్పించుకొని ఎంతకాలమైనా సరే వెయిట్ చేసి జాగ్రత్తగా వాళ్ళని ఒప్పించుకొని చేసుకోవటం అనేటువంటిది మంచి పద్ధతి ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఇలాగే చేస్తే అర్థం ఏమిటి అంటే వీళ్ళు ఓ ఆ రోజు చూసుకుందాములే అప్పుడు కదా చూద్దాములే అనేటువంటి ధోరణితో ముందుకు పోతారు కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు ఎప్పుడు కూడా మేము చెప్పాల్సింది ఏమిటి ఏది చెప్పాలో చెప్పాలి ప్రేమించడము తప్పు కాదు ప్రేమించుకోవచ్చు వీళ్ళ మీదనే ప్రేమించాలి వీళ్ళనే ప్రేమించాలి అని ఎవరు చెప్పరు వాళ్ళ వాళ్ళ మనస్సుకు దగ్గరై ప్రేమించుకోవడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు నేను కరెక్ట్ రూట్లో పోతున్నానా ఏమైనా తప్పు చేస్తున్నానా అని అమ్మాయి ఆలోచన చేసుకోవాలి నేను ఈమెను చేసుకుంటే వాళ్ళ తండ్రి కంటే కూడా నేను బాగా చూసుకోగలనా లేదా వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా ఉండగలిగేంతటి మైమరిపించే విధానంగా నేను చూడగలనా లేదా అని వీళ్లకు వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మగవాళ్ళు రెండు ఉన్నాయి అమ్మాయి ఆలోచన చేసేది ఏమిటి నేను తప్పు నేను సరైనటువంటి వాడిని ఎంచుకుంటున్నానా లేదా ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా మంచివాడిని ఇచ్చి చేయలేకపోవచ్చు తప్పు జరగవచ్చు మరి లేవా అవి కూడా ఉన్నాయి లేవనడానికి లేదు కర్మ ఫలితం ఎలా ఉన్నా ఒక్కోసారి అనుభవించాల్సినటువంటిది ఉంటుంది కానీ వాళ్ళు ఆలోచన చేయాల్సిందే వీళ్ళు ఆలోచన చేయాల్సిందే అప్పుడు వాళ్ళ బాధ్యత తప్పు చేస్తే గురువులు తప్పు చేస్తే శిష్యులు గురువుల్ని ప్రశ్నించనక్కర్లేదు మేము తప్పు చేసినాము అని నిబద్ధతతో ఒప్పుకోవడము దానికి ప్రత్యామ్నాయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది ఉంటుంది కానీ మీరు త మనం పిల్లలు తప్పు చేస్తే ఏమవుతుంది రేపు పొద్దున అటు ఇబ్బంది అయి ఇటు ఇబ్బంది అయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు అనేటువంటిది ఒక్కసారి ప్రేమించడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు కాదు కరెక్టే కావచ్చు కానీ నీ ప్రే ఆ సమయం అది వచ్చినప్పుడు నేను ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది ఏమిటి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా ఇంకొకటి అది కొంచెము నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను పర్వాలేదా ఇంట్లో చెప్పుకొని చేసుకొని పెద్దవాళ్ళ అనుమతి తీసుకొని వివాహము చేసుకుంటే యోగము కానీ ఇద్దరు పారిపోయి పోలీసులు ఉన్నారు కదా అండగా చేసుకుంటే పోలీసులు మీకు తాళిగట్టించేంత వరకు అండగా ఉంటారు కానీ మీ స్థితిగతులకు పోలీసులు ఏం చేస్తారు ఎవరేం చేయలేదు రేపు పొద్దున ఒక బియ్యం మూట కావాలన్నా ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు ఎదుగుదలకు కావాలన్నా పోలీసులు ఏం చేయగలుగుతారు వాళ్ళని అనడానికి ఏముంటుంది ఎంతవరకు రక్షణ మీకు చేయించ అసలు అవసరమూ లేదు మీరు చేసుకోవటానికి ఊరికే ఏదో రక్షణ కోసమని పోలీసుల దగ్గరికి వెళ్తుంటారు పాపం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దానికి కాదు కదా రక్షణ ఉండేది అందరికీ రక్షణగానే ఉంటారు వాళ్ళు మీ వీళ్లకు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునేదానికి మాత్రమే పోలీసుల రక్షణ కాదు పోలీసులు అందరినీ రక్షించేటువంటి బాధ్యత ఉంది వీళ్ళకు మాత్రమే కాదు కానీ రక్షిస్తున్నారు కదా రక్షించిన వాళ్ళందరికీ మీరే తిండి పెట్టండి అంటే పోలీసులు ఒక్కరు కూడా రాదు రేపు పొద్దున ఎవరు చేయలేరు వాళ్ళు ఏం చేయలేరు కానీ మనము ఎంచుకోవడంలో మనది ఏమిటి అనేది ఉంటుందమ్మా అందుకని ఆ స్థితిగతులు ఒక్కసారి చూసుకొని అమ్మాయి అబ్బాయిలు కూడా అమ్మాయిలను పిలుచకపోతున్నప్పుడు తల్లిదండ్రులను కాదని ఉడుకు ఆవేశం ఉడుకు రక్తం తొందరపాటుతనంతో వెళ్ళి అట్లా వాళ్ళింట్లోనూ సమన్వయం లేక వీళ్ళింట్లోనూ సమన్వయం లేక ఇద్దరు ఇబ్బందులు పడుతూ మన క్షోభ వీళ్లకు ఇబ్బందే వచ్చినామంగా పోకూడదని ఇంట్లో తల్లిదండ్రులకు ఇబ్బందే బయటికి చెప్పుకోలేక ఎంత నరకం అనుభవిస్తుంటారు అది చాలా ఇబ్బందులు తల్లి ఒక్క క్షణం ఆలోచన చేసి మనం అడుగు వేసే ముందు నేను కరెక్ట్ అడుగు వేస్తున్నానా లేదా చిన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక మంచి ఉన్నతమైనటువంటి చోట నడిపిస్తారు అడుగులు వేయిస్తారు కానీ ముళ్ళకంపల మీద అడుగు వేయించారు కదా ఏ పిల్లలను కూడా ఏ తల్లి కూడా రే పొద్దున ఇలా ఇద్దరు కాదనుకొని పోయి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్లకు పిల్లలు పుడితే మంచి నడవడిక నేర్పించాలనే చూస్తారు కానీ అలా చెయ్యరు కదా మీ మనస్సు ఒకటి మరి మిమ్మల్ని కన్నవాళ్ళ మనస్సు ఒకటి ఉండదు కదా ఇది అర్థం చేసుకునే దాంట్లో ఉంటుందమ్మా స్త్రీ పురుషులు ఇద్దరిది ఆలోచన ఇద్దరూ ఆలోచన చేసుకొని సమన్వయం చేసుకొని కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రులను ఒప్పించుకొని పట్టుదలగా వాళ్లతోనే పెళ్లి చేయించుకొని జీవితాన్ని ముందుకు సాగిస్తే వాళ్లకు ఉండే అంతటి యోగం ఇంకా ఎవరికీ ఉండదమ్మా ప్రపంచంలో దాన్ని ఆలోచన చేయాలి తల్లి అంతే అది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానం అమ్మ